దేవునికి మహిమ గాక ఈ దినవాక్యము మొదటి దినవృత్తాంతముల గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి మరి కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం ఇక్కడ మనం గమనించినట్లయితే వంశావలులను గురించి మొదటిగా మరి మనం ధ్యానిస్తూ ఉంటున్నాం ఇరవై నాలుగవ వచనంలో శేము అర్పక్షదు సేలాహు ఏబేరు పెలేగు రయు సెరుగు నాహోరు తెరాహు అబ్రహం అను పేరు పెట్టబడిన అబ్రాహము అబ్రహాము కుమారులు ఇస్సాకు ఇస్మాయిలు వీరి తరములు ఏవనగా ఇస్మాయిలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు తరువాత కేదారు అద్బయ్యేలు మిబ్షా దూమా మషాహదదు తేమ ఎత్తూరు నాష్ నాఫీషు కెదేమా వీరు ఇస్మాయిల్ కుమారులు మరి అలాగే మనము గమనించినట్లయితే అబ్రహాం యొక్క ఉపపత్ని అయిన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను యోక్షాను మేధాను మిథ్యాను ఇష్బాకు షువాహు యోక్షాను కుమార్లు షేబా దదాను మిథ్యాను కుమార్లు ఎయిఫా ఎఫేరు హానోకు అబీదా ఎల్దాయ వీరందరూ కెత్తురాకు పుట్టిన కుమారులు మరి అబ్రహామును మనం గమనిస్తే శారాలకు విస్తారమైన సంతానాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ఆదికాండము పన్నెండవ అధ్యాయము ఒకటి నుండి ఏడు వచనాలు అలాగే పదిహేడవ అధ్యాయము ఒకటి నుండి మరి పద్దెనిమిదవ అధ్యాయం ప పదిహేను వరకు మనము ఇంకా అబ్రహాముని గురించి కూడా మరి కొట్టి విషయాలను ధ్యానించుకోవచ్చు నోవాహు వంశావళి అబ్రాహముతో ముగుస్తుంది ఆదికాండము పదకొండవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చినం అబ్రాహమునే అబ్రహాము అంటే అనేకులకు తండ్రి అని కూడా అనడం జరుగుతుంది కల్దీయుల అంటే దక్షిణ మెసపటోమియా దేశములోని ఊరు అనే పట్టణములో ఉన్న అబ్రహామును దేవుడు అక్కడి నుంచి కణానుకు వెళ్లమన్నాడు ఆదికాండ పన్నెండు అధ్యాయము మరి ఒకటి నుండి మూడులో ప్రాచీన పశ్చిమాసియా అంటే క్రీస్తు పూర్వము మరి పద్దెనిమిది వందల నుండి పద్నాలుగు వందల వరకు మనము ఆయా చరిత్రను చూసినట్లయితే మనకు తెలుస్తుంది అబ్రహాము సంతానము మరి తనతో ప్రత్యేకమైన సంబంధము కలిగి ఉన్న ఒక గొప్ప ప్రజ అవుతారని దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాము శారాల ద్వారా వారి సంతానము ద్వారాగా మరి మనం గమనిస్తే ఆది కాండం పన్నెండో అధ్యాయము ఒకటి నుండి మూడవ అధ్యాయము వరకు మరి ఒకటి నుండి మూడవ వచ్చినం వరకు అలాగ పదిహేనో అధ్యాయం ఒకటి నుండి ఇరవై ఒకటి వరకు మరి ప్రపంచంలోని అన్ని జాతులకు చెందిన ప్రజలకు ఆశీర్వాదం లభిస్తుందని దేవుడు సెలవిచ్చాడు అబ్రహాము తన భార్య షారాను మరి తన సోదరుని కుమారుడైన లోతుని వెంటబెట్టుకొని ఊరు నుంచి బయలుదేరి వెళ్ళాడు యోర్దానకు తూర్పు వైపున లోతు మరి స్థిరపడ్డం మనం గమనిస్తాం ఇస్రాయల్ చరిత్రలో ప్రముఖ స్థలాల అనదగిన షక్యములోను బేతేలులోను ఈజిప్టులోను నివసించిన అనంతరము యోర్ధానుకు పడమర వైపు హెబ్రోను సమీపంలోని మమ్రే వనములో అబ్రహాము స్థిరపడ్డాడు ఆది కన్న పదమూడవ అధ్యాయం ప్రకారం అబ్రహాము సంతానం విస్తారంగా అభివృద్ధి చెందుతుందని దేవుడు వాగ్దానం చేశాడు అయితే అప్పటికీ అబ్రహాముకు ఇంకా పిల్లలు లేరు ఆది కన్న పదిహేనవ అధ్యాయం అబ్రహాముకు తొంభై ఏళ్ల వయసులో షారా ద్వారా కుమారుడు కలిగాడు అతనే ఇస్సాకు ఇస్సాకు అనే మాటకు నవ్వు అని అర్థం ఆదికాండం పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిది నుండి పదిహేనవ క్షణం అబ్రహాము దేవుని వాగ్దానాన్ని నమ్మాడు ఆదికాండం పదిహేడవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఏడు అతనికి కుమారుడు కలిగాడు దేవునికి అబ్రహాముకు మధ్య ఉన్న ప్రత్యేకమైన నిబంధనకు గుర్తుగా అబ్రహాము ఇసాకుకు సున్నతి జరిగించాడు ఆది కాండం ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుండి ఏడు వరకు ఇస్సాకును తనకు దహనబలిగా అర్పించమని దేవుడు అబ్రహామును అడిగినప్పుడు సహితం అబ్రహాము విశ్వాసము సడలలేదు అయితే దేవుడు ఇస్సాకును బ్రతికించాడు మరోసారి దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని పునరుద్ఘాటించడము ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయం ఒకటి నుండి పంతొమ్మిది వరకు గల దేవుని వాక్యాన్ని మనం గమనించగలం క్రొత్త నిబంధనలో అబ్రహామును విశ్వాసానికి ప్రత్యేకగా ప్రస్తావించడం అభూసల కార్యం ఏడవ అధ్యాయం రెండు నుండి యాభై రోమిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఒకటి నుండి ఇరవై ఐదు గలతి మూడో అధ్యాయం ఒకటి నుండి ఇరవై తొమ్మిది వరకు మరలా హెబ్రి ఆరు పదమూడు పద్నాలుగు వచ్చిన ఏడవ అధ్యాయం ఒకటి నుండి పది వరకు పదకొండవ అధ్యాయం ఎనిమిది వరకు కూడా మనం చదవగలము అబ్రహాముని గురించి మరి ఇంత ప్రత్యేకమైన రీతిలో బైబిల్లో అనేక చోట్ల చూస్తాము ఎందుకంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడి ఉంటున్నది మరి అబ్రహాము క్రియల మూలకంగా అతడు మరి క్రియ అంటే తన ఒక్కగానే ఒక కుమారు ఈ సాకుని బలిగా ఇచ్చుటకు వెనుక తీయలేదు కాబట్టి సహితమైన క్రియ ద్వారాగా మరి అతడు దేవునికి స్నేహితుడిగా కూడా పిలువబడ్డాడు ప్రియమైన వాళ్ళరా సో కాబట్టి మనము గమనించినట్లయితే అబ్రహాం షారాలకు దేవుడు వాగ్దానం చేసినటువంటి కుమారుడు ఇస్సాకును అయ్యే మనము చూస్తామైతే అబ్రహాముకు షారా దాసి హాగరు ద్వారా జన్మించిన ఇస్మాయిల్ వాస్తవానికి వయసులో ఇస్సాకు కంటే పెద్దవాడే అయినప్పటికీ షారా ద్వారా కలిగిన ఇస్సాకు మాత్రమే దేవుని వాగ్దానానుసారము జన్మించిన కుమారుడు కనుక ఇస్సాకుకు మాత్రమే అబ్రహాము వంశనామము స్వాస్థము లభించాయి అయితే దేవుడు ఇస్మాయిలు కూడా ఆశీర్వదించాడు యాకోబు పన్నెండు గోత్రాలకు పితరుడైనట్లే మరి ఆదికాండ నలభై తొమ్మిదో అధ్యాయం ఒకటి నుండి ఇరవై ఎనిమిది చూస్తే యహో శివ మరి పద్మూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన నుండి పంతొమ్మిదో అధ్యాయం యాభై ఒకటి వరకు ఇస్మాయిలు కూడా తన నుంచి వ్యాపించిన పన్నెండు గోత్రాలకు పితరుడే అని ఆది కాండము పదిహేడవ అధ్యాయము ఇరవై వచనము అలాగే మళ్ళీ ఇరవై ఐదవ అధ్యాయము పన్నెండు నుండి పదహారు వరకు చూడగలము అబ్రహాము కతురాల సంతానము తొలి అరబ్ గోత్రాలకు మరి మూలపురుషులు వీరిలో ఎడారి సంచారులైన మిద్యానీయులు కూడా ఉన్నారు మోషే మామ ఇత్రో మిద్యానీయుడు నిర్గమకాండము రెండవ అధ్యాయము పదిహేను నుండి ఇరవై రెండు వరకు అలాగే పద్దెనిమిదో అధ్యాయము ఒకటి సంఖ్యాకాండము ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై రెండు అలాగే ముప్పై రెండు ముప్పై ఐదు ప్రకారము మరి అబ్రహాము ఇస్సాకును కనేను అంటే మిర్జా ఇస్సాకు రిప్కాల సంతానము ఏసావు యాకోబులు కదా ఇస్సాకుకు మరి రిప్కాల సంతానము ఏసావు యాకోబులు వీరి కవలలు మరి వీరిద్దరు కూడా కవలలు అనమాట యాకోబు ఉపాయంతో తన అన్న నుంచి ప్రతి మరి ఆ యొక్క జ్యేష్ట హక్కును పొందాడు ఏసవ్వుకు వెళ్ళవలసిన దీవెనను యుక్తిగా తన తల్లి ప్రోద్బలంతో తన తండ్రి నుంచి పొందడము మనము గమనిస్తాం ప్రియమైన వాళ్ళరా అలనాడు జ్యేష్ఠత్వము అనేది చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది మరి అట్టి జే జ్యేష్ఠత్వాన్ని ఏసావు పోగొట్టుకోవడం చూస్తూ ఉంటున్నా నిజంగా జ్యేష్ఠత్వాన్ని ఎవ్వరూ కూడా పోగొట్టుకునేదానికి ఇష్టపడరు ఎందుకంటే జ్యేష్ఠుడు అనేవాడు చాలా శ్రేష్ఠుడు కూడా మరి అన్ని విషయాల్లో మరి ముఖ్యంగా ఇప్పుడు సమాన హక్కులో లేతాయి అంటున్నాం కానీ ఆది కాలంలో మరి జ్యేష్ఠత్వానికి ఉన్నటువంటి ఆ శ్రేష్ఠత అనేదే చాలా గొప్పది మరి మనం దాదాపుగా ఇప్పుడు కూడా కొన్ని విషయాలలో మనం చూస్తూనే ఉంటూ ఉన్నాం జ్యేష్ఠుడు మరి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తిగా ప్రాచీన పశ్చిమ ఆసియాకు చెందిన ఇస్రాయల్ సంస్కృతిలోను మరి ఇతర సంస్కృతుల్లోనూ కుటుంబంలోని జ్యేష్ఠ కుమార్కి ప్రత్యేకమైన గౌరవం ఆధిక్యత ఉండేవి ఆస్తిలో ప్రత్యేకమైన భాగముతో పాటు తండ్రి మరణ మరణానంతరము కుటుంబ నాయకత్వం కూడా జ్యేష్ఠత్వపు హక్కులో భాగంగా లభించేదని కాండం ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేను నుండి పదిహేడు వరకు మనం గమనించగలం ఇస్సాకు జ్యేష్ఠ కుమారుడైన ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని యాకోబుకు అమ్మి వేసుకున్నట్లుగా ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై నాలుగు వరకు మనం ధ్యానించగల జ్యేష్టత్వము ద్వారా లభించే ప్రత్యేకమైన హక్కులను బదలాయించుకోవడం జరిగేది మరి యాకోబు అంటే తర్వాత ఈ అనే పేరుతో పిలువబడ్డాడు గురు కుమార్ల పేర్లతో ఈ పన్నెండు గోత్రాలను పిలిచ పిలిచడం మనం చూస్తూ ఉంటూ ఉన్న జ్యేష్ఠుడైన రూబేను తన తండ్రి ఉపపత్నితో వ్యభిచరించి తన గోత్ర నాయకత్వాన్ని కోల్పోవడము ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయం నాలుగవ చిన్నంలో చూస్తాం ఇస్రాయేల్ దేశము రాజుల పాలనలో ఉన్నప్పుడు రాజు జ్యేష్ఠ కుమారుడే రాజు మరణానంతరము సింహాసనాన్ని అధిష్ఠించేవాడని రెండవ దిన వృత్తాంతములు ఇరవై ఒకటి మూడు కీర్తనలు ఎనభై తొమ్మిది ఇరవై ఏడులో మనం చూస్తాం అయితే కొన్ని సందర్భాలలో జ్యేష్ఠత్వపు హక్కులు పరిగణనలోనికి రాలేదు ఎస్ఐ ఎనిమిది మంది కుమారుల్లో కనిష్ఠుడైన దావీదును యహోవా ఏర్పరచుకోవడం ఈ విపర్యానికి అంటే తలకిరిందులు అవడం మనం చూస్తూ ఉంటున్నాం దేవుడు ఈ ప్రజలను తన జ్యేష్ఠ సంతానంగా ఎంచాడు వారితో తనకున్న ఈ ప్రత్యేకమైన సంబంధాన్ని బట్టి దేవుడు సంతోషించినట్లు లేఖనాలు చెప్తున్నాయి దేవుడు వారి పట్ల ప్రత్యేక శ్రద్ధను దయను కనపరిచాడు మరి నిర్గమకాండం నాలుగో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో అవి దేవుడు వంటి ఇస్రాయేలు దేవుని వైపు తిరిగి ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుడు మరి సంతోషిస్తాడని ఆ తర్వాత కాలంలో ఇర్మియా ప్రవక్త కూడా మరి ప్రవచించడం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి జ్యేష్ఠత్వం అనేది చాలా ముఖ్యమైంది ఏసవైతే తన జ్యేష్ఠత్వాన్ని కేవలం ఒక్క ఊట కూటి కొరకు అమ్మి వేసుకున్నాడు ఈరోజు దేవుడు నీకు జ్యేష్టత్వాన్ని ఇచ్చినట్లయితే నీ బాధ్యతలను చక్కగా నిర్వర్తించినట్లయితే దేవుడు ఎంతగానో సంతోషించే దేవుడ ఇంటి ఉన్నాడు మన దేవుడు మరి నమ్మదగినటువంటి దేవుడ ఇంటి ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళ రా మరి అబ్రహాము ఇసాకును కనేను ఇసాకేమో ఇసాకు కుమారులు ఏసావు ఇస్రాయేలు ఏసావు కుమారులు ఎలీఫజ్ ఏలు ఏలా యాలాము కోరాహు ఎలిఫజ కుమార్లు తేమాను ఓమారు సెఫో గాతాము ఖనుజు తిమ్నా రేయు వేలు కుమారులు నహతు జరాహు షమ్మ మిజా షేయురు కుమారులు లోతాను శోభాలు సిబ్యోను అనాధిష్యోను ఏషేరు దిషాను లోతాను కుమారులు మరి హోరి హోమాము తిమ్నాలో తాను తిమ్నా తిమ్నా లోతాను నాకు సహోదరి మరి శోభాలు కుమార్లు అల్వాను మనహతు ఏబాలు షెఫో ఓనాము సిపియోను కుమార్లు అయ్యా ఆనా ఆనా ఆనామార్లలో ఒకనికి దీశోను అని పేరు దీశోను కుమార్లు హమ్రాము యష్పాను ఇత్రాను కేరాను ఏషేరు కుమార్లు బిల్హాను జవాను యుహాఖాను దీశాను కుమార్లు ఊజు ఆరాను ఏ రాజును ఇస్రాయేలీలను ఏలకమునుపు ఏదో దేశమందు ఏలిన రాజులు వీరు బేయేరు కుమారుడైన బెలా అతని పట్టణము పేరు దిన్హాబా బెలా చనిపోయిన తర్వాత బొస్రా ఊరి వాడైన జరాహు కుమాడైన యోబాబు అతనికి బదులుగా రాజాయను యోబాబు చనిపోయిన తర్వాత తేమానీయుల దేశపు వాడైన హుషాము అతనికి బదులుగా రాజాయను పూషాము చనిపోయిన తర్వాత మోయాబు దేశమున మిద్యానియులను హతం చేసిన బెదదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయను ఇతని పట్టణం పేరు అవీతు హదాదు చనిపోయిన తర్వాత మస్రేకా ఊరివాడైన వాడైన షమ్లా అతనికి బదులుగా రాజాయను షమ్లా చనిపోయిన తర్వాత నది దగ్గరనున్న రెహబోతు వాడైన షావులు అతనికి బదులుగా రాజాయను షావులు చనిపోయిన తర్వాత అక్బరు కుమారుడైన బయల్ హానాను అతనికి బదులుగా రాజాయను బయల్ హానాను చనిపోయిన తర్వాత హదదు అతనికి బదులుగా రాజాయను ఇతని పట్టణము పేరు పాయు ఇతని భార్య పేరు మెహేత బేలు ఈమె మెజా హాబు కుమార్తెన మత్రేదినకు పుట్టినది హదదు చనిపోయిన తరువాత ఎదోమునందు ఉండిన నాయకుల వరణగా తిమ్నా నాయకుడు అల్వా నాయకుడు యతేతో నాయకుడు అహాలిబామా నాయకుడు ఏలా నాయకుడు ఫీనోను నాయకుడు కనజు నాయకుడు తేమాను నాయకుడు మిప్సారు నాయకుడు మగ్దియేలు నాయకుడు ఈలాము నాయకుడు వీరు ఎదోము దేశమునకు మరి నాయకులుగా ఉంటూ ఉన్నారు షేయ్యూరు మరి ఎదోము లేదా షేయ్యూరు దేశము మృత సముద్రానికి దక్షిణంగానూ ఆగ్నేయ దిక్కులోనూ ఉంది మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఏదో మీలు ఏసవ్ సంతతి వారని ఆదికాండం ముప్పై ఆరు ఒకటి నుండి నలభై మూడు వరకు మరి యాకోబు సంతానమైన ఇస్రాయేలీలు తరచుగా ఏదో మీలతో యుద్ధం చేసేవారని సంఖ్యాకాండం ఇరవయో అధ్యాయం పద్నాలుగు నుండి ఇరవై ఒకటి వరకు మనం గమనించగలము ప్రియమైన వాళ్ళరా ఈ రీతిగా మరి మనము అనేక వంశాలను మనం చూస్తూ వచ్చాం మరి ప్రాచీన ప్రజలు ఇస్రాయేలీ ప్రజలు తమ పితరులకు ప్రముఖ స్థానము ఇచ్చేవారు ఏ ఏ కుటుంబాలు ఎవరి నుంచి వచ్చాయో తెలిపే వంశ వల్లుల పట్టికలను బైబిల్లో ఉన్నాయి ఆదాము నుంచి నోహా వరకు మరి మనం గమనిస్తే నోవాహు అతని ముగ్గురు కుమారులు షేము హాము యాపేతులు షేము నుంచి అబ్రహాము వరకు ఆదికాండం పదకొండో అధ్యాయం ఇరవై నుండి ఇరవై వరకు ప్రతి కుటుంబ పెద్దను పురుషుణ్ణి ఆదికాండం ఉంది అబ్రహాం షారాలకు దేవుడు వాగ్దానం చేసిన పుత్రుడు ఇస్సాకు ఇస్సాకు వారసుల గురించి ఆదికాండం తెలియచేస్తుంది అయితే ఆదికాండం ఇరవై ఐదు అధ్యాయము పన్నెండు నుండి పద్దెనిమిదిలోని వంశావళి షారా దాసి హాగరు ద్వారా అబ్రహాముకు మరి కలిగినటువంటి సంతానం గురించి తెలియజేస్తుంది ఈ వాక్య భాగంలోని పేర్లు కనాను చుట్టుప్రక్కల ప్రాంతాల పేర్ల మీద ఆధారపడినవే కానీ దేవుడు అబ్రహాముకు అతని వారసుల వాగ్దానం చేసిన దేశానికి సంబంధించినవి మాత్రం కావు ఆది ఉన్న ఈ పట్టికలోని అనేక పేర్లు వ్యక్తుల పేర్లుగాక వారి గోత్రాలకు వారిన ప్రదేశాలకు సంబంధించిన పేర్లు ఉదాహరణ ఆది కాండము అధ్యాయము అయిన మరి వివిధ వ్యక్తుల ద్వారా వారు పొందిన అనుభవాల ద్వారా దేవుని ఉద్దేశాలు ఎలా నెరవేరాయో ఈ వంశావళులు మరి మనకు తెలియచేస్తూ ఉన్నాయి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ గొప్పదేవ రక్షణకర్త నీకు స్థుతి స్తోత్రాలు ఈ వంశావళుల నుండి మేము అనేక సంగతులు నాయన మేము తెలుసుకునేటకు తండ్రి వాక్యంలోని విలువైన సంగతులు దేవా మాకు మీరు తెలియచేస్తున్న విధానమును బట్టి స్థుతిస్తున్నాము రాజా నిన్నే కనపరుస్తూ పరుస్తూ నీ కృప మాకు అందించి ఇంకా అనేక విషయాలు మేము గుర్తు చేసుకుంటకు తెలుసుకుంటకు నిన్ను మహింపరచుటకు నాయన మా పితరుల మార్గంలో నిన్ను స్థుతించేవారిగా తండ్రి మమ్మల్ని నడిపించండి మా జీవిత యాత్రలో తండ్రి నీకు మహిమ తెచ్చే నాయన కుటుంబాలుగా సంఘాలుగా అభివృద్ధి చెందింపచేయమని వేసునామాన వేడి కొన్ని చిన్నము తండ్రి ఆమె